అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రతిరోజు కూడా అవమానాల పాలవుతుంది. ప్రతిరోజు కూడా అడుగడుగున రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని హననం చేస్తామంది ఈ ప్రభుత్వం. ఇలా ప్రాథమిక హక్కులుగా ఉన్నటువంటి జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఆర్టికల్ 19 ప్రసాదించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, ఆర్టికల్ 21 ప్రసాదించినటువంటి రైట్ టు లివ్ జీవించే హక్కు ప్రతి ఒక్కరికి మరి ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి మెజారిటీతో గెలిచారు. ఖచ్చితంగా ప్రజలు మంచి తీర్పు మరి వాళ్ళని పరిపాలించమని ఇచ్చారు. 51% ఓట్లు వాళ్ళకు వచ్చినాయి, 40% ఓట్లు మాకు వచ్చినాయి, 9% ఓట్లు మిగిలిన రాజకీయ పక్షాలకు వచ్చినాయి. అంటే 51% ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓట్లేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా 49% ప్రజలు ఓట్లు వేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించాల్సిన అవసరం ఉంది. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య రాజ్యం, ప్రజాస్వామ్య దేశం. ఇవాళ ఈ 49% ప్రజలు ఆయనకి ఓటు వేయనటువంటి వ్యతిరేకంగా ఓటేసిన 49% ప్రజలు ఈ రాష్ట్రంలో జీవించడానికే హక్కు లేదు, వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేసినా మాట్లాడటానికి హక్కు లేదు, వాళ్ళ భావాలను వ్యక్తీకరించడానికి హక్కు లేదు, హక్కు వ్యక్తీకరిస్తే వాళ్ళని ఏ విధంగా హింసించాలో, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో, రాజ్య హింస ఏ విధంగా ఉంటుందో మేము చూపిస్తాం అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన ఇక్కడ కనపడతా ఉంది. ఇవాళ రాజ్యం వాళ్ళు మాట్లాడచ్చు, గల్లీ నాయకుడి దగ్గర నుంచి పెద్ద స్థాయి దాకా నాయకులందరూ కూడా మాట్లాడచ్చు, మంత్రుల దాకా, వాళ్ళ అడ్వైజర్లు, వాళ్ళ ఎంపీ విజయసాయి రెడ్డిలు అందరూ మాట్లాడచ్చు. వాళ్ళు మాట్లాడితేనేమో అది రాజ్యం మాట్లాడినట్టు. ఈ 49%లో ఉన్నటువంటి ప్రజలు కానీ, నాయకులు కానీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఇతరత్ర రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడితే ఇది రాజద్రోహం వాళ్ళ దృష్టిలో. ఇది జరుగుతూ ఉంది, ఇది అమలవుతా ఉంది ఈ రాష్ట్రంలో. దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, కోర్టులు గమనిస్తూ ఉన్నాయి. కోర్టులు కావచ్చు, మీడియా కావచ్చు, ఎవరన్నా కానీ ఇది తప్పు అని మాట్లాడితే అది పసుపు మీడియా, కోర్టులు కూడా పసుపు రంగు వేసేటటువంటి పరిస్థితి ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛ, ఇవాళ ఒక ఎంపీఓ, ఎమ్మెల్యేయో, ఒక మంత్రిలో ఒక మీడియా హౌస్ పిలిచి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు చెప్పినవి ఖచ్చితంగా లైవ్లో టెలికాస్ట్ అవుతాయి. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఛానల్స్ కావచ్చు, జాతీయ ఛానల్స్ కావచ్చు, అంతర్జాతీయ ఛానల్స్ కావచ్చు. అటువంటి వాటిని ఛానల్స్ ఏ విధంగా నిరోధిస్తాయి? వాటిని ప్రసారం చేసినటువంటి మీడియా హౌస్ల మీద కూడా నువ్వు రాజద్రోహ నేరం పెడతా ఉన్నావంటే ఎక్కడికి ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా తయారైంది, ఏ విధంగా తీసుకుపోతున్నావు అని చెప్పి ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. గతంలో కూడా అధికారం లేనప్పుడు మీ సాక్షి మీడియా మరి విషం నమ్ముతూ ఉండేది, విషం చిమ్ముతూ ఉండేది తెలుగుదేశం పార్టీ మీద, ప్రభుత్వం మీద. మేము ఎన్ని కేసులు పెట్టాం, ఎన్ని రాజద్రోహ కేసులు పెట్టాం మీ మీడియా మీద? ఏమన్నా అసలు ఆపిన సందర్భాలు ఉన్నాయా? ఈ 2 సంవత్సరాల నుంచి ఏబీ అని కానీ, TV5 కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసారాలు ఉన్నాయా? కేబుల్ ఆపరేటర్లు మొత్తాన్ని బెదిరించి మొత్తం కూడా తీసేపించినటువంటి పరిస్థితి. అంటే ఎంత దమనకాండ, ఎంత ఘోరంగా మీరు అమలు పరుస్తూ ఉన్నారు అనేది దానికి నిదర్శనంగా నేను చెప్తా ఉన్నా 2 మీడియాలు. అంటే ఎవరైనా కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదైనా ఒక పోస్ట్ పెడితే తీసుకెళ్ళి కేసులు పెట్టి అరెస్టులు చేసి మీ ఇష్టానుసారంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. 2 సంవత్సరాల క్రితం గుంటూరులో వరదలు వస్తే ఆ రోజున మా పార్టీ కార్యకర్త వరదల్లో ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పి ఒక పోస్ట్ పెడితే 10 సెక్షన్లు 10 చోట్ల 10 కేసులు ఒకే ఇష్యూ మీద, ఒకే అంశం మీద 10 కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇంత దారుణంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 1-2 కేసులు పెడితే దారుణంగా వీళ్ళు అవమానకరమైన రీతిలో చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, ప్రభుత్వం మీద దారుణాతి దారుణమైన పోస్టులు పెట్టి 1-2 కేసులు పెట్టారు ఆ రోజు.
పెడితే జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడాడు, నువ్వు ఎట్లా పెడతావు చంద్రబాబు కేసులు, కడుపు మళ్ళీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు ఎట్లా పెడతావు అని చెప్పి మాట్లాడాడు ఆ రోజున. రియల్టీ కావాలంటే ఓల్డ్ ఫుటేజ్ ఇదే మాటలు మాట్లాడారు. మరి ఈ రోజున కూడా కడుపు మండే మాట్లాడుతూ ఉన్నారు. కరోనా వచ్చి పెట్టాలు రాలిపోయినట్టు రాలిపోతా ఆ అలో లక్షణ అంట. ఆ హాస్పిటల్లో కనీస వసతులు లేక, మందులు లేక, బెడ్లు లేక, ఆక్సిజన్ లేక నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు వాళ్ళ బాధలు పడలేక పోస్టులు పెడితే దాన్ని కూడా రాజద్రోహమే అనేటట్టు ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడు చూడాల. ఇవాళ మీడియా సంస్థల మీద రాజద్రోహ నేరం పెడతా ఉన్నాం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. ఇవాళ గుంటూరులో సో రాజేష్ అని వెంకట అని చెప్పి ఇద్దరు సోషల్ మీడియా కార్యకర్తలు పోస్ట్ పెట్టారని చెప్పి నిన్న ఏం కొంపలు ఉన్నాయని చెప్పి హడావిడిగా తీసుకొచ్చి వాళ్ళకి ఏదో టెర్రరిస్ట్ అంతర్జాతీయ టెర్రరిస్ట్ లాగో గజ దొంగల్లాగో ముసుగులేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు నిన్న వీళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి. ఏంటంటే విజయసాయిరెడ్డి మీద వీళ్ళు ఏదో పోస్ట్ పెట్టారంట. ఏం పెట్టారు మీరు కేసులు? 294B బెయిలబుల్ ఎఫెన్స్, అదేవిధంగా సెక్షన్ 500 డిఫర్మేషను, మీకు అది సంబంధం లేదు, నాన్ కాగ్నిజబుల్ ఎఫెన్స్ అది, పోలీసులకు సంబంధం లేదు. సెక్షన్ 67 ఐటీ యాక్ట్, 6 మంత్స్ ఇంప్రిజన్మెంట్ అది మ్యాక్సిమం, ఫస్ట్ టైం చేస్తే తప్పు చేస్తే రుజువు అయితే. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయి ఈ మధ్యకాలంలో ఏమిచ్చింది? అసలు 7 సంవత్సరాలు శిక్ష పడే లోపు శిక్ష పడేటటువంటి కేసుల్లో మీరు అసలు అరెస్ట్లే చేయొద్దని చెప్పి స్ట్రిక్ట్గా గైడ్ లైన్స్ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. మరి ఏ విధంగా మీరు ఈ విధంగా అరెస్ట్ చేశారు? కనీసం మినిమం నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని, సుప్రీంకోర్టు ఆర్డర్స్ని మీరు ఒబే చేసినట్ట, వ్యతిరేకించినట్ట. ఇది కోర్టు అధికారం కింద అయితే కాదా? అంత అత్యుత్సాహం ఎవరిని సంతృప్తి పరచడం కోసం కొంతమంది పోలీసు అధికారులు చేస్తూ ఉన్నారో మీరు గమనించుకోవాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ఉద్యోగాల్లోనే ఉన్నారు, మీ చేత ఈ విధంగా ఎప్పుడు మేము చేయించలా చేపించామా? మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, చెప్పండి. ఏ అధికారంగా కానీ మీరు అది మీరు అది మీరు ఆ రోజున ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మీ స్థాయిలో, మేము అధికారంలో ఉన్నాం, మీ ఇంట్లో ఈ విధంగా చేపించినటువంటి సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా? వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఇటువంటి కంటెంప్ట్, కోర్టు కంటెంప్ట్లు కానీ, ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు కానీ మొత్తం కూడా ఇవాళ రూల్ ఆఫ్ లా అసలు ఈ రాష్ట్రంలో లేదని చెప్పి ప్రజలందరూ గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ రోజున ఒక మీడియా ఒక ఏబిఎన్కో టీవీ ఫైవ్కో రాజద్రోహ నేరం పెట్టారంటే అదేదో వాళ్ళిద్దరికి సంబంధించిన అంశం లాగా చూస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన అంశం, ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశంలోనే చాలా ప్రజలందరూ కూడా చాలా ప్రమాదకరమైన అంశం అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఏదన్నా ఒక మీడియాకి సంబంధించి ఒక చిన్న ఒక స్టింగర్కి ఒక చిన్న విలేకరులకి ఏదైనా ఇబ్బంది జరిగితే మొత్తం కూడా కలిసి వచ్చి ఒక యూనిటీగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని, మీడియా ప్రతినిధులకు ఉన్నటువంటి హక్కుల్ని కానీ మీడియా వ్యవస్థలకు ఉన్నటువంటి హక్కులను కాపాడుకోవడం కోసం మొత్తం కలిసి వచ్చేవాళ్ళు. ఈ రోజున సాక్షి అనే వ్యవస్థ ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పుట్టిందో తర్వాత అప్పటి నుంచే మొత్తం కూడా వర్గాల వారీగా కులాల వారీగా విడగొట్టబడి మొత్తం కూడా విచ్ఛిన్నం, మీడియా వ్యవస్థను విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి ఇలా కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో మరి ప్రజలు చూడాలి న్యాయం ఎటువైపు ఉంది. ఇవాళ మీడియా వ్యవస్థలో అత్యధిక శాతం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నంత మాత్రాన ఉపయోగమే లేదు, మొత్తం కూడా గాలి గొడవ వేలినట్టు ఎప్పుడో ఒకసారి పేలిపోద్ది. ఈరోజు మీరు సంబరపడవచ్చు, మీకు ఏదో నడుస్తూ ఉంది, మీరు చెప్పినంత బ్రహ్మాండంగా అన్ని మీడియాల్లో మీకు ఎక్కువగా మరి స్లాట్లు బుక్ చేసుకొని కోట్లు పెట్టుబడులు పెట్టుకొని అన్ని ఛానల్స్లో మా గురించి డబ్బా ఊదర కొడతా ఉన్నారని, కానీ మొత్తం కూడా ఏదో ఒక రోజు ప్రజల్లో ఖచ్చితంగా ఆ వ్యతిరేకత వస్తుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆ రోజున తిరిగి వెనక్కి తిరిగి చూస్తే ఏమీ కనపడదు అనేది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ హింసించడం మానుకోండి. మీకేదో సొంత ఎనిమిటీ మీకు ఉన్నట్టు, వాడి మీద కక్ష ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు కొంతమంది అధికారులు. అంత అవసరమా? తప్పు చేస్తే శిక్షించండి, తప్పు చేస్తే కేసులు పెట్టండి, కానీ అనవసరంగా పగబట్టినట్టుగా పగ ఉన్నట్టుగా చేయటం అనేది ఏమాత్రం కూడా క్షంతవ్యం కాదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇటువంటి అధికారులందరూ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. గతంలో కూడా మీరు ఉద్యోగాలు చేస్తున్నారంటే మీ సర్వీస్ ఎంత ఉంది? మీరు గతంలో ఈ విధంగా చేశారా?
అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇంకా భవిష్యత్తు కూడా శాశ్వతం కాదు, ఎవడికి శాశ్వతం కాదు. ఇక్కడ రాజులు లేరు, రాజ్యాలు లేవు, ప్రజాస్వామ్యంలో ఉన్నామనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆయన రాజు, ఇది రాజ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి రాజు అని ఇది రాజ్యం కాదు. మాట్లాడిన వాళ్ళ మీద మరి రాజద్రోహ కేసు పెడతామంటే అసలు ఆ సెక్షన్లే తప్పు. ఏ రోజు తీసేయాల్సిన సెక్షన్లు మీరు చెప్తా ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళ మీద పెట్టారు, వీళ్ళ మీద పెట్టారు. మేము ఎవరి మీద పెట్టలే, ఎవరిని అరెస్ట్ చేయలే, అది గుర్తుపెట్టుకోండి. అనవసరంగా ఊరిక మీకు సంబంధం లేని అంశాలు కేసీఆర్ మీద పెట్టారు, వాళ్ళ మీద పెట్టారు, వీళ్ళ మీద పెట్టారు. ఏం జరిగింది? ఏమీ జరగలేదు ఆ రోజున. ఈరోజు మీరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? రఘురామకృష్ణరాజు మీ ఎంపీ, మా పార్టీలో చేరాడు, 10 రోజులు కూడా మా పార్టీలో. వెంటనే మళ్ళీ మీరు తీసుకెళ్లిపోయారు, సీట్ ఇచ్చారు. గతంలో కూడా ఎప్పుడో మీ పార్టీ మనిషి ఆ మనిషి, తర్వాత బీజేపీలో పోయాడు, మా పార్టీలో చేరాడు, 10 రోజులు ఉన్నాడు, మీరు లాక్కెళ్ళారు, సీట్ ఇచ్చుకున్నారు, గెలిపించుకున్నారు. ఏం ఆయన గెలిస్తారు, ఆయన నేనే గెలిచాను నా ఓటుతో అన్నాడు. మీరు చూసుకోండి. తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఖండించారండి? ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి హక్కుల ఉల్లంఘన గురించి మేము మాట్లాడేది తప్పించి వ్యక్తుల్ని ఇక్కడ అణకేసుకొచ్చి మాట్లాడింది పరిస్థితి కాదు. మీరు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల్ని మేము ఖండించాం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారికి మూడేసి ప్రతిదాన్ని మీరు భూతార్థంలో చూపిస్తే ఇక్కడ ప్రజలందరూ కూడా అమాయకులేం కాదు. ఇలా ముందు ఈ ప్రజల్ని జీవించే హక్కు ఉందనేది మీరు గుర్తించండి. 49% మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రజల్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే బెదిరించి, వాళ్ళ మీద కేసులు పెట్టి, రకరకాలుగా హింసించి మీ దారికి తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఇది చెల్లదు ప్రజాస్వామ్యం, ఇది చెల్లదు, ఇది చెల్లదు, చెల్లదు అనేది మీకు తీవ్రంగా మీకు గుర్తు చేస్తూ మీరు ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని చెప్పి నేను హితవు కోరుతాను.